జమ్మూ కాశ్మీర్లోని శంషాబారి పర్వత శ్రేణుల్లోని ఒక ప్రదేశం. 12,000 అడుగుల కంటే ఎత్తులో జరుగుతున్న ఒక యుద్ధం. ఎనిమీ బుల్లెట్ అతని మెడకు తగిలి అతని శరీరంలోని అర్ధభాగం మంచుతో కప్పబడి ఉంది. అతని కుడి చేతి చూపుడు వేలు ట్రిగ్గర్ను గట్టిగా పట్టుకుంది. అతని శరీరం అంతా నీలి రంగులో మారుతోంది. అప్పటికే 30 రౌండ్ల బుల్లెట్స్ను శత్రుపైన దించాడు. 3 టెర్రరిస్టులను చంపి 7 తోటి సైనికుల్ని రక్షించాడు. ఇండియన్ ఆర్మీలోని అస్సాం రెజిమెంట్ మనకు ఎంతోమంది వీరులను ఇచ్చింది. అటువంటి వీరుల్లో ఒకరు హవల్దార్ హంగ్పన్ దాదా. అరుణాచల్ ప్రదేశ్లోని బౌడూరియా అనే గ్రామంలో దాదా జన్మించారు. చిన్నప్పటి నుండే దాదాకు ఇండియన్ ఆర్మీలో పనిచేయాలనే డ్రీమ్ ఉండేది. చిన్నప్పుడు తన మిత్రుడు సోమాంగ్ను నదీ ప్రవాహంలో మునిగిపోతుండగా చూసిన దాదా అత్యంత సాహసంతో నదిలో దూకి తన స్నేహితుడిని రక్షించాడు. దాదా బాల్యం అరుణాచల్ ప్రదేశ్లోని దట్టమైన అడవుల్లో కొండల్లో సాగింది. తన 18వ ఏట 1997లో దాదా 3rd పారాషూట్ కమాండోగా జాయిన్ అయ్యాడు. తర్వాత 2005లో అస్సాం రెజిమెంట్లో దాదా ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. అస్సాం రెజిమెంట్లో కొద్ది రోజులు పనిచేసిన తర్వాత తన ఆసక్తి పీఓకే ఇండియా బార్డర్ వద్ద దేశం కోసం పోరాడడంలో ఉంది అని దాదా గ్రహించాడు. తనను రాష్ట్రీయ రైఫల్స్ యూనిట్లో ట్రాన్స్ఫర్ చేయాలని అప్లికేషన్ వేశాడు. తన మిత్రులందరూ, ఎందుకు బార్డర్కు వెళ్తావు, ఇక్కడ బాగుంది కదా, ఇటువంటి పోస్ట్ రావాలని ఎంతోమంది ఎదురు చూస్తారు అని సలహా ఇచ్చారు. కానీ దాదా మాత్రం బార్డర్కు వెళ్ళి దేశం కోసం పోరాడాలి అని పట్టుబట్టి తన పోస్టింగ్ను పీఓకే బార్డర్ దగ్గర ఉన్న శంషాబారి అనబడే దట్టమైన మంచు కొండల వద్ద ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ ఇండియా మధ్యలో ఉన్న ఈ కుప్వారా అనే డిస్టిక్లో 12,000 అడుగుల కంటే ఎత్తులో మంచు కొండలుంటాయి. ఈ కొండల మధ్యలోనే ఇండియా పాకిస్తాన్ బార్డర్ గీయబడింది. ఇటువంటి కొండల్లోనే శంషాబారి అనబడే పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. ఈ శ్రేణుల్లోనే సబు అనబడే ఒక పోస్ట్ కూడా ఉంది. ఈ పోస్ట్కు దాదా ఇన్ఛార్జ్గా నియమింపబడ్డాడు. ప్రతి ఇయర్ వింటర్ సీజన్లోని నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉష్ణోగ్రత -1 డిగ్రీ కంటే తక్కువ అవుతుంది. ఆ సమయంలో ఇండియన్ ఆర్మీ మంచు కొండలోని తమ తమ పోస్టుల నుండి వెనక్కి వచ్చి తిరిగి సమ్మర్ సీజన్లో అంటే మే నెలలో తమ పోస్టులను రీక్యాప్చర్ చేసుకుంటారు. ఈ మే నెలలోనే టెర్రరిస్టుల చొరబాటు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. 2016 మే నెలలో ఒకరోజు రాత్రి 4 టెర్రరిస్టులు శంషాబారి పర్వత శ్రేణులను ఎక్కసాగారు. టెర్రరిస్టుల మూమెంట్స్ను గమనించిన భారత సైనికుడు వెంటనే కంట్రోల్ రూమ్ను అలర్ట్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ రేడియో మెసేజ్ ద్వారా శంషాబారి మౌంటైన్ రేంజెస్లోని అన్ని ఆపరేషన్స్కు హెడ్ అయిన మేజర్ అమీర్తర్ రాజ్కు చేరదీశారు. మేజర్ రాజ్ వెంటనే అన్ని పోస్టులను అలర్ట్ కావాలనే ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు రాత్రి దాదా తన వైఫ్తో ఫోన్లో 5 నిమిషాలు మాట్లాడారు. తనను సబు పోస్ట్కు ఇన్ఛార్జ్గా నియమించారని, పోస్ట్ను రక్షించే క్రమంలో తనకు ఎదురయ్యే ఛాలెంజెస్ గురించి ఆ ఫోన్ కన్వర్జేషన్లో దాదా వివరించారు. 8 గంటల తర్వాత తన జీవితం ఒక్కసారి తలకిందులవుతుందని బహుశా దాదా ఊహించి ఉండడు. సబు పోస్ట్ వద్దకు టెర్రరిస్టులు చొరబడ్డారనే ఇన్ఫర్మేషన్ అందుకున్న దాదా తన టీంను సబు పోస్ట్ చుట్టూ పొజిషన్స్ తీసుకోవాలని ఆదేశించాడు. తన తోటి సైనికులతో ఇలా అన్నాడు, వాళ్ళు మన పోస్ట్ వరకు వచ్చేశారు, వారిని అక్కడే ఆపండి, ఇంకా ముందుకు రాకూడదని ఆర్డర్ ఇచ్చాడు. బేసికల్గా దాదా మామూలు సైనికుల్లా కాదు, ఆల్రెడీ పారా ఎస్ఎఫ్లో పనిచేసిన అనుభవం ఉంది. దాదా వెపన్స్ను హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్. ఇంతకు ముందు దాదా మీడియం మిషిన్ గన్స్, లైట్ మిషిన్ గన్స్, గ్రెనేడ్స్ను ఎలా హ్యాండిల్ చేయాలో ట్రైనింగ్ కూడా ఇచ్చేవాడు. తన 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో దాదా తన తోటి సైనికులను మోటివేట్ చేశాడు. కొండ యొక్క రిడ్జ్ లైన్ మీదుగా టెర్రరిస్టులు సబు పోస్ట్ వైపు వస్తున్నారు. దాదా మరియు అతని టీం రాళ్ల వెనక పొజిషన్స్ తీసుకొని టెర్రరిస్టులు ఇంకా దగ్గరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. టెర్రరిస్టులు ఒకరు దాదా టీంలో ఒక సభ్యుణ్ణి చూశాడు. సడన్గా టెర్రరిస్ట్ మూమెంట్ ఆగిపోయింది. దాదా మనుషులను చూసిన 4 టెర్రరిస్టులు 2 గ్రూప్స్గా విడిపోయారు. కొద్దిసేపటికి టెర్రరిస్టులు ఒక్కసారి దాదా టీం మెంబర్స్ పైన భీషణమైన ఫైరింగ్ను ఓపెన్ చేశారు. దీని తర్వాత జరిగింది ఇండియన్ ఆర్మీ చరిత్రలో ఒక బెంచ్ మార్క్గా నిలిచిపోతుంది. ఒక పెద్ద గుండ్రాయి వెనుక కవర్ తీసుకున్న దాదా తన సైనికులపైన కురుస్తున్న బుల్లెట్స్ను చూసి ఒక్కసారి కవర్ నుండి బయటికి వచ్చి మంచుని చీల్చుకుంటూ తన ఫుల్లీ లోడెడ్ AK-47 గన్తో 30 రౌండ్ల బుల్లెట్స్ను టెర్రరిస్టులపైన ఫైర్ చేశాడు.
దాదా ఫియర్లెస్ ఒఫెన్స్ను చూసి దాదా టీం మెంబర్స్ ఒక్కసారి షాక్ అయ్యారు. దాదా చేసిన మెరుపు దాడికి ఇద్దరు టెర్రరిస్టులు స్పాట్లోనే చనిపోయారు. మిగిలిన ఇద్దరు టెర్రరిస్టులు వేరువేరు రాళ్ల వెనుక కవర్ తీసుకోవడం దాదా గమనించారు. తన AK-47 గన్లో కొత్త మ్యాగజీన్ను దాదా ఎక్కించుకున్నప్పుడు దాదా శ్వాసను తన టీం మెంబర్స్ వింటున్నారు. అక్కడ మిగిలి ఉన్న ఇద్దరు టెర్రరిస్టులు, ఇతను ఎవరో మామూలు సైనికుడిలా లేడు, ఏదో స్పెషల్ ఫోర్స్ కమాండోలా ఉన్నాడు అని గ్రహించి అలర్ట్ అయ్యారు. ఆ సమయంలో దాదా టీం మెంబర్స్ అందరూ రాళ్ల వెనకాల కవర్ తీసుకొని ఉన్నారు. కానీ దాదా మాత్రం కవర్ లేకుండా ఒక్కసారి స్లైడ్ చేస్తూ టెర్రరిస్టులపైన అగ్రెసివ్గా ఫైరింగ్ మొదలెట్టాడు. అక్కడికి తన టీం మెంబర్స్ దాదాతో, దాదా సార్ ఆగండి, కవర్ తీసుకోండి అని హెచ్చరించారు. కానీ దాదాకు చావు మీద భయం ఎప్పుడో పోయింది. దాదా ఒక పెద్ద బోల్డర్ వెనుక కవర్ తీసుకొని ఫైరింగ్ చేస్తున్న ఒక టెర్రరిస్ట్ వైపు చేరుకొని ఆ బోల్డర్ పై నుండి దూకి తన రైఫిల్తో టెర్రరిస్ట్ ముఖానికి కుద్దాడు. అక్కడ భీషణమైన హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ టెర్రరిస్ట్కు అండ్ దాదాకు మధ్యలో జరిగింది. తన పారాఎస్ఎఫ్ ట్రైనింగ్లో నేర్చుకున్న కాంబాటింగ్ స్కిల్స్ను ఉపయోగించి దాదా టెర్రరిస్ట్ గొంతును కట్ చేశాడు. టెర్రరిస్ట్ ఆన్ ద స్పాట్ ప్రాణాలు వదిలాడు. దాదా మిషన్ ఇక్కడితో పూర్తి కాలేదు. ఇంకా 4వ టెర్రరిస్ట్ బ్రతికే ఉన్నాడు. దాదాను సపోర్ట్ చేయడానికి తన టీం మెంబర్స్లో ఒకరైన వరేశాంగ్ దాదా వద్దకు వచ్చాడు. రైట్ సైడ్ నుండి దాదాకు వీరశాంగ్ కవర్ ఇచ్చాడు. 4వ టెర్రరిస్ట్ను చంపే క్రమంలో 7.6mm బుల్లెట్ దాదా మెడకు తగిలింది. ఒక్కసారి దాదా నేలరాలాడు. అప్పుడు సమయం 9:45. ఇది దాదా 9 ఏళ్ల కూతురు రోంకిన్, 6 ఏళ్ల కొడుకు సేవాంగ్ కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఉన్న తమ స్కూల్కు నడుచుకుంటూ వెళ్లే సమయం. దాదా చివరి శ్వాస వదిలేటప్పుడు కూడా తన చూపుడు వేళ్ళు ట్రిగ్గర్ నొక్కుతూనే ఉంది. చల్లటి మంచులో చిట్లిన దాదా రక్తం మరుగుతోంది. కొద్దిసేపటికి బ్యాకప్ టీంతో అక్కడ చేరుకున్న మేజర్ రాజ్ 4వ టెర్రరిస్ట్ను చంపేశాడు. ఆ రోజు రాత్రి దాదా టీం మెంబర్స్ ఎవ్వరూ ఒక్క మెతుకు కూడా తినలేదు. 4 టెర్రరిస్టులను చంపినా కూడా దాదా టీంలో ఎవ్వరూ సెలబ్రేట్ చేసుకోలేదు. తన 23 ఏళ్ల కెరీర్లో ఎంతోమంది కరేజియస్ సోల్జర్స్ను చూశాను, కానీ దాదా లాంటి వీరుణ్ణి కవర్ లేకుండా సింగిల్ హ్యాండెడ్లీ 3 టెర్రరిస్టులను చంపడం ఎక్కడా చూడలేదు అని దాదా టీంకు కల్నలైన అగర్వాల్ అన్నారు. దాదా వైఫ్ చెసెన్ లాస్ట్ టైం తన కోసం దాదా తెచ్చిన బ్లూ శారీ, వైట్ బ్లేజర్ను చూసి బోరుమని ఏడ్చింది. తన ఊరిలోని చర్చ్లో దాదా సర్మన్స్కు దాదా టీం మెంబర్స్ అందరూ హాజరయ్యారు. ఆ ఆపరేషన్ జరిగిన ముందు రోజు రాత్రి దాదాతో ఫోన్లో మాట్లాడిన మాటల్ని చెసెన్ గుర్తు చేసుకుంది. 2017 ఢిల్లీ రాజ్పథ్లో జరిగిన రిపబ్లిక్ డే పెరేడ్లో ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు హవల్దార్ హంగ్పన్ దాదాకు అశోక చక్రతో సత్కరించారు. ఈ అవార్డు తీసుకోవడానికి చెసెన్ బ్లూ శారీ, వైట్ బ్లేజర్ వేసుకొని వెళ్లారు. జై హింద్. Smart time.